అట్లే పెన్షన్ వాళ్ళు 200 తీయాలి 2000 రూపాయలు తీసుకున్నారు ముసలోళ్ళు మొడుగోళ్ళు పాపం భర్తలు చచ్చిపోయిన స్త్రీలు రెక్కలు సక్క లేని వాళ్ళు కొంత ఆదరణ ఒకంతకు మరి ఇంకో మోతాదు లేకుండా బతికేటట్టు కొన్ని 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 కార్యక్రమాలు చేసుకున్నారు వాస్తవంగా ఇయాలకు ఒక ఏడాది కిందనే ఈ దళిత బంధు కార్యక్రమం మొదలు కావాలి ఈ కరోనా వచ్చి రెండు సార్లు లాక్ డౌన్ అని ఇమ్మన్నని రాష్ట్రం ఆదాయం పడిపోవడం చాలా ఇబ్బందులకు గురైంది ఈ ఉన్నాంకొద్ది ఇది అట్లే పోతా ఉంది వాయిదాలు పడతా ఉంది యానో కూడా ప్రారంభం చేస్తూ పోటీ ఎందుకో ముందో చేసుకుంటూ పోవాలని ఆలోచనతో ఈ మధ్యనే మనం దళిత బంధు పథకాన్ని మొదలుపెట్టుకున్నాం అయితే దానిలో కొన్ని నెలల పాటు ఆలోచించాం ప్రభుత్వం ఏదైనా సహాయం చేసినప్పుడు ఒక వర్గం ప్రజలు ఏదైతే చాలా బాధపడి తరతరాల నుంచి దోపిడీకి గురై ఇబ్బందులు ఉన్నారో వాళ్ళ కోసం చేసే పథకం 600 అయినా సరే మళ్ళీ ఎడమటం కావద్దు కింది మీద కావద్దు నీరు గారిపోవద్దు అప్పుడు ఏమైతది ఏ కేసీఆర్ చెప్పిండో చేసారు కానీ అంత మళ్ళీ పట్టిదైంది చేసిన లాభం లేదా ఇక అన్ని మళ్ళీ వీళ్ళని అక్కడనే వదిలేస్తారు పెద్ద ప్రమాదం అది మీ అందరితో మీ దానిలో ఉన్న చదువుకున్న వాళ్ళతో నేను కోరేది ఏంటంటే పట్టుబట్టి చాలా గట్టి మొండి పట్టుదలతో మనం పైకి వచ్చి చూపెట్టాలి 100% ఇది ఫెయిల్ కానియదు ఏదేమైనా సరే దళిత వాడలు ముఖ్యంగా దళిత ప్రజల మధ్య బాగా ఐకమత్యం రావాలి ఒకటి కావాలి మనందరం ఇప్పుడు నేను పోయిన కాడ చూస్తే మన దళిత వాడలు ఇంట్లోకి మొత్తం వరదలకే పోతుంది పోయి గుడిసెలేకేసుకున్నాడు పాపం పెద్ద వాళ్ళు చూస్తే ఇంకా వెళ్తుంది వరద ఆ వరదలనే ఉంటారు వాళ్ళు అది ఇబ్బంది కదా అది మారాలంటే కొత్త కట్టే ఇండ్లు మంచిగా ఏ ఎత్తులు కట్టాలి అక్కడ మోరీలు ఎట్లుండాలి వర్షం పడినప్పుడు వరద నీళ్ళు ఎట్లా పోవాలి మొత్తం టెక్నికల్గా లెవెల్స్ గివెల్స్ అన్ని తీసి చూసి చక్కగా ఇంజనీరింగ్ పద్ధతిలో కడితేనేమో ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఊళ్ళో జబ్బులు రాకుండా ఉంటాయి మంచి సుఖజీవనం ఉంటుంది 612 ఎకరాల భూమి ఇచ్చినాం సర్టిఫికెట్లు ఇచ్చినామని చెప్తున్నారు మరి దళితుల దగ్గర ఎంత జాగ అంటే తక్కువ ఉన్నది చాలా తక్కువ ఉన్నది అట్లా ఉండదు కదా మరి ఎక్కడ పోయిన జాగ దొంగ దొర మొత్తం బయట పెట్టాలి ఇప్పుడు పెట్టి మన దళితులకు కుటుంబానికి ఎంత భూమి వస్తుంది ఒక లెక్క తీశారు ఆఫీసర్లు ముందుగా దళితులకు ఇవ్వాలి ఏం లేని వాళ్ళు కాబట్టి ఎందుకు ఇవ్వలే అప్పుడు ఏం చేసారు ఆ దొరలు వాళ్ళ కథ నాకు తెలియదు ఇప్పుడు ఇంకొక 100 ఎకరాలు వెళ్ళింది భూమి ఇది ఎవరికి ఇవ్వకుంటున్నది దాన్ని దళితులకే ఇచ్చుకుందాం మనం చప్పట్లు కొట్టుడు కాసుమ్మా అని మంచోని కాదు పడి చప్పట్లు కొట్టి సంకలు కొడితే కాదు కథ విన్నావా ఆ ఉన్నోళ్ళు ఎవరు వాళ్ళకి ఎంత ఉన్నది వాళ్ళకి ఇంకెంత కలుపుదాము మొత్తమే లేని వాళ్ళు ఎవరు వాళ్ళకెంత ఇచ్చుకుందాము మొత్తం మీద కనీసం అందరికో ఎకరమో ఎకరంన్నరనో 2 ఎకరాల్లో కనీసం ఉండేటట్టు ఈ మిగిలిన ఇప్పుడు 100 ఎకరాలు ఏదైతే మన చేతులున్నదో అది ఈ లెక్క తీస్తే దొంగ దొర బయటపడదు అది ఏమి వెళ్తుందో అదే లేదు నేను తీపిస్తా మీరేం చేసే అక్కర్లేదు మొత్తం గజం గజం కొలిచి అసలు సంగతి ఏది ఎవడు కబ్జా పెట్టాడు ఎక్కడన్నది మీరు కూడా దీనిలో సహకారం చేయాలి పాత మరి దళితులకు ఇచ్చిన భూములు దళితుల దగ్గరనే ఉన్నాయా ఇంకేమన్నా కొట్టేసిండా చట్టం అనుమతించదు దళితుల భూమి ఇంకోటి తీసుకోవడానికి వీలు లేదు వాళ్ళకే ఉండాలి వాళ్ళకే ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి మనకు వ్యవసాయాలు చేయాలి మంచిగా ఫస్ట్ క్లాస్గా మనం రైతులం కావాలి ఆ లక్ష్మణ్ అడిగిన పక్క కూర్చుని భోజనం తింటే నేను అడిగిన ఎంతమంది కొనదమ్మా భూమి అంటే కొంతమందికి మొత్తమే లేదు సార్ ఉన్నోని కూడా అధ్యక్రమం పావ్యక్రమం గట్లే ఉండదు అట్ ఎట్ల అవుతుంది మరి అన్న ఏదో కొత్త గోలుమాలన్నది అదంతా నేను బయటికి తీత్తు మీరు ఇవ్వంతను పంచాయతీ పెట్టుకునే అవసరం లేదు ఇవ్వంతను కొట్లాడక్కర్లేదు నేనే తిప్పిద్దు తీసి మొత్తం బయట పెట్టి ఆ భూమి ఎంత మన వాళ్ళ చేతులు ఉన్నది ఎంత ఈ కొత్తగా వచ్చిన 100 ఎకరాల భూమి ఎంత దాంతోపాటు అది సరిపడదు అనాది నుంచి ఉన్న పేదరికం ఎంబడబడి తరుముతుంది కాబట్టి సరిపడదు కాబట్టి
ఇలా తెలంగాణ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో దళితుల కుటుంబాలు మనకు దాదాపు ఒక 15-16 లక్షలు 15 నుంచి 16 లక్షలు అన్నట్లు ఎక్కువ సరే ఇంకో లక్ష ఎక్కువ అయితే ఉండొచ్చు లే పోయినాకో తెలుస్తా ఉంటో లక్ష తక్కువ అయితే ఉండొచ్చు అంచనాలు తారుమారు ఉంటాయి కదా మొత్తం మీద రఫ్మ్ లెక్క 15 లక్షలు అనుకుంటే కూడా అలా చాలా కాలు రెక్కలు మాత్రమే ఆస్తి ఉంది వాళ్ళకి ఏం లేదు పాపం పొద్దాక పంజేస్తే రెక్కలు కరగబెడితేనే అన్నం అట్లాంటి కుటుంబాలని మనం అక్కడి నుంచి మొదలు పెడుతున్నాం ఇక దళిత బంధు కార్యక్రమం ఏదైతే ఉందో ఇవాళకు ముట్టాలి అంటే అక్కడి నుంచి మొదలు పెట్టుకుని మొత్తం నింపుకుంటూ రావాలి అని ఒక నిర్ణయం అనుకున్నాం ధర్మం కదా ఇటు కాకుండా ఉన్న వాళ్ళ కాడ మొదలు పెట్టుకొని జర్ర ఓ తారీఖు ఉన్న వాళ్ళ కూడా మళ్ళీ ఫైనల్ చేరుకుంటాం మొదలు పిలిపించి మాట్లాడుతున్నా ఆమె అడిగిన నువ్వేం చేస్తావు అని అడిగా మరి 10 లక్షలు వస్తుంది కదా మీ ఇంట మాట్లాడుకున్నారా ఇంటిని రాలు కూర్చొని మాట్లాడుకోవాలి కదా మరి మాట్లాడినరా ఏం చేద్దామనుకున్నారు డబ్బు ఎట్ట వాడదాం అనుకున్నారు కొందరు మంచిగా చెప్పారు 160-170 మంది మంచిగా చెప్పారు వాళ్ళకున్న అనుభవాన్ని బట్టి చెప్పారు ఈ డబ్బు నీరు గారిపోవద్దు ఈ డబ్బుతో నువ్వు నిలబడాలి మళ్ళా కిందికి పోవద్దు పోవద్దు అంటే ఏంది మన లోపల కావాల్సిన రెండు విషయాలు ఒకటి గొప్ప ఐకమత్యం మనోడే కదా వాని కింది పోనియద్దురా అనే తన్లాట రెండు మీకు ఇచ్చే 10 లక్షలలో ఏం చేస్తారంటే ఒక 10,000 కట్ చేస్తది గవర్నమెంట్ గవర్నమెంట్ ఒక 10,000 ఇస్తది 20,000 రూపాయలు ఇస్తది ఒకానికి హఠాత్తుగా అనుకోకుండా ఒక బీమార్ వచ్చి ఏం చెప్తాం మన మనిషి కదా మన చేతిలో లేని పని కొన్ని ఉంటాయి ఒకానికి ఆయనతో క్యాన్సర్ రోగం వచ్చి మొత్తం ట్రీట్మెంట్ చేసి ఆ ఖర్చులు దవాఖాన ఆయన కుంప మళ్ళీ మునిగిపోతుంది వాళ్ళు మునిగిపోయారు అట్లా ఎవరికైతే అనుకోకుండా వచ్చే హఠాత్తుగా వచ్చేటువంటి కష్టాలు కానీ అవరోధాలు కానీ అక్కడ కూడా మళ్ళీ మనం దెబ్బ తినకుండా ఈ దళిత రక్షణ అనేది మనకు పనిచేస్తుంది మంచిదేనా ఇది ఉండవలసిందేనా దీని మీద ఎవ్వల పెత్తనం ఉండదు దళితులదే పెత్తనం ఉంటుంది మీకేం చేస్తారు ఇప్పుడు మీకు పైసలు ఇచ్చి వాటికి మిమ్మల్ని ఇచ్చిపెట్టరు మీరు అట్లా అనుకున్నారు సుమ అట కాదు మీకు ప్రత్యేకమైన ఒక గుర్తింపు కార్డు ఇస్తారు ఆ కార్డులో ఒక ఎలక్ట్రానిక్ చిప్ ఉంటుంది ఈడ కంప్యూటర్లో పెడితే నీ కథ హైదరాబాద్లో చూపిస్తుంటుంది అది పర్యవేక్షణ చేస్తారు ఇంకా నువ్వు లైన్లో పడేదాకా అంతే అంతే కదా ఇక్కడ ఇంకో ముచ్చట మనం సిగ్గులే కూడా మాట్లాడుకోవాలి సిగ్గుపడితే కలవది డాక్టర్ దగ్గరకు పోయి బీమారి మాకు దాచుకుంటే నడుతుందా బీమారి చెప్తేనే వాడు సరైన గోలిస్తాడు ఓటు ఉంటే ఓటు చెప్తే వాడు ఇంకో గోలిస్తాడు ఆయన కాను వంకర పోతుంది కాలు వంకర పోతుంది కాబట్టి మనం ఉన్నదన్నట్టు మాట్లాడుకోవాలి ఇప్పుడు సపోజ్ ఈ 10 లక్షల రూపాయలు ఓ మారువాడల బస్తులు పోయి ఇచ్చినామనుకో వానికి ఏం చెప్పే అక్కర్లేదు తెలుసా ఏడాది వరకు 30 లక్షలు చేస్తాడు దాన్ని చేతడా చేయడా ఎట్లా చేస్తాడు మనకు ఆ లైన్ తెలుసు కాబట్టి డబ్బుకు డబ్బు ఎట్లా జమ చేయాలన్న ఐడియా ఉంది కాబట్టి ఇప్పుడు మనం కూడా దళిత జాతి ఆ పని చెయ్యాలి ఆ విద్య నేర్చుకోవాలి ఇంకో మంచి ఆలోచన నేను చేసింది ఏంటంటే చాలా ఒప్పుకోరు కదా గవర్నమెంట్ ఒప్పుకుంటారా ఒప్పుకోరు ఒప్పుకోకుండా నేను తీసి అవతల వారించి దాన్ని అట కాదని చెప్పి ఇంతకుముందు ఎస్సీలకు అయిన స్కీమ్ ఇస్తే బ్యాంక్ లింకు ఇక వాడు సెక్యూరిటీ తెమ్మంటాడు ఈయన భూమి లేదు ఏం కుదు పెట్టాలి వాడు ఇయ్యాడు 3 ఏళ్ళు తిరగాలి బస్ ఖర్చులకే సగం అర్పిస్తే డబ్బని ఇచ్చిండు అనుకో ఏదో సెక్యూరిటీ ఇస్తే ఇక మన దుకాణం చాలే కాదు మన చిత్తే ఇలా కిస్తి కట్టంటాడు మిత్తి కట్టడానికే సరిపోతుంది మనం వడ్డీ కట్టడానికి దీనిలో బ్యాంకు లేదు లంపటం లేదు కిస్తి కట్టే ముచ్చట లేదు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 10 బరువులు తెచ్చుకున్నావు ఒక 6 పాలు ఇచ్చేటి ఉన్నాయి 4 కట్టుంది 6 5లో 30 లీటర్లు పోసినాం అనుకో 30 లీటర్లు పోతే నీకు 40 రూపాయలు పడ్డా కూడా 1200 రూపాయలు రోజుకు వస్తాయి అంతే కదా 1200 12 పైసలు కూడా నువ్వు ఎవరికి ఇచ్చాకర్లేదు ఆ 1200 నీయే నీ బ్యాంకులను వేసుకుంటావు నువ్వు ఇంట్లో పెట్టుకుంటావు నీ దగ్గరనే ఉంటుంది కథం రోజు 1200 అయితే దాన్ని నువ్వు అపాయం చేసుకుంటే
ఒక నెలకి ఎంత అవుతుంది 36000 ఒక సంవత్సరానికి ఎంత అవుతుంది 375000 అవుతుంది ఈ 10 లక్షల ఇట్నే ఉండి ముల్లే అది 3.5 లక్షలు 375000 పిల్లలు పెట్టాలి అంతేనా అయితేనే మనం సిపాయిలం అవుతాం లేకపోతే కామ్ పైసలు వచ్చినాయి కదా ఆయనతోనే పోయి మంచిగా ఏమైతుంది నాలుగు రోజులు జెల్సా అవుతాం కదా వాడాట వీడి అంతేనా మళ్ళీ ఏమంటారు ఏ కేసీఆర్ పిచ్చోడు అనంతరం ఇచ్చిండు వాళ్ళకి ఇచ్చిన లాభం లేదు బాయ్ అంతేనా నిలుపుకోరు ఏం లాభం నన్ను తిడతారు మిమ్మల్ని తిడతారు తిట్ల పడతామా గెలుద్దామా పక్కా కదా మీకు అందరికి దేవుడు మంచి మనసు ఇచ్చి మీరు విజయం సాధించే బాట చూపించి మిమ్మల్ని తువ్వలు పెట్టి ఒక అద్భుతమైనటువంటి పద్ధతిలో మీరు అభివృద్ధి కావాలని మనసు నిండా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా జై తెలంగాణ